హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. మనకి ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి నోటిఫికేషన్స్ అనేవి విడుదలైనవి కదా, దానికి సంబంధించి నేను చాలా వీడియోస్ అనేవి చేశాను. మన ఛానల్ రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చు. వాటికి సంబంధించి ప్లేలిస్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి చూడండి. సో ఈ ఆన్లైన్ అప్లై ప్రాసెస్ వీడియో మీరు చూసినట్లయితే కనుక మీకు కంప్లీట్గా ఓటీపీఆర్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ ఎలా మనకి ఆన్లైన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేయాలి అన్నది మీకు క్లారిటీగా తెలుస్తుంది. అలాగే మీకు డౌట్ జియో 171 సంబంధించి ఎస్ పెట్టాలా నో పెట్టాలా, అలాగే ఏ కేటగిరీకి మనం అప్లై చేయొచ్చు, దేనికి అప్లై చేయకూడదు, ఏ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఇలా మీకున్న కంప్లీట్ డౌట్స్ అన్నీ కూడా, లోకల్ స్టేటస్, ఇలా అన్ని డౌట్స్ అలాగే అప్లై ప్రాసెస్ కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. ఒక్క వీడియో చూస్తే కనుక మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అవుతాయి. అలాగే నేను రీసెంట్గా సిలబస్ సంబంధించి తెలుగులో ఆ వీడియో కూడా చేశాను, మీకు సిలబస్ తెలుగులో చూడాలి అనుకుంటే ఈ సిలబస్ వీడియో అనేది చూడొచ్చు. ఓకే, సో ఇక ఈరోజు వీడియో ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే, సో చాలామంది మనకి అప్లై చేసి లాస్ట్లో పేమెంట్ అనేది చేసి మనీ డెబిట్ అయింది కానీ వాళ్ళకి సక్సెస్ అయిందా లేదా అనేది కంప్లీట్గా తెలియట్లేదు. వాళ్ళ అప్లికేషన్ కంప్లీట్గా సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిందా లేదా, లేదా పేమెంట్ అయిందా లేదా అవ్వలేదా అని చాలామంది డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో వాళ్ళకి సంబంధించి ఇక్కడ మీకు లాస్ట్లో చూసినట్లయితే సబ్మిట్ యువర్ క్వరీ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపైన మీకు డౌన్లోడ్ ఓటీపీఆర్ అండ్ సబ్మిటెడ్ అప్లికేషన్స్ అని ఉన్నది కదా, దీని మీద క్లిక్ చేసి మీ యొక్క ఓటీపీఆర్ ఏదైతే ఉంటుందో లాగిన్ ఐడి, వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి ఎంటర్ చేసి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి, ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద ప్రెస్ చేయండి. ఓకే, అప్పుడు మీకు ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐడి డిస్ప్లే అవుతుంది. మీకు కింద డౌన్లోడ్ ఓటీపీఆర్ అనే ఆప్షన్ కనబడుతుంది, దీని మీద క్లిక్ చేస్తే మీరు ఓటీపీఆర్ ఫామ్ అనేది మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇన్ కేసు మీరు గతంలో డౌన్లోడ్ చేసుకోకపోతే. అలాగే మీ పోస్ట్ కేటగిరీ దేనికి అప్లై చేశారు, మీ క్యాండిడేట్ ఐడి అనేది ఏంటి, అప్లికేషన్ సబ్మిట్ చేసిన డేట్, అలాగే ఇక్కడ పేమెంట్ స్టేటస్ దగ్గర చూడండి, ఇక్కడ పెయిడ్ అని చూపిస్తుంది కదా. మీరు సక్సెస్ఫుల్గా కనుక ఫీజు పేమెంట్ అయినట్లయితే ఇక్కడ మీకు పెయిడ్ అని చూపిస్తుంది, అలాగే వ్యూ అప్లికేషన్ అని కూడా చూపిస్తుంది. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోకపోతే కనుక మీరు ఇక్కడ వ్యూ అప్లికేషన్ మీద ట్యాప్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చాలామంది ఫీ పేమెంట్ గురించి కంగారు పడుతున్నారు, మనీ డెబిట్ అయింది కానీ అక్కడ మనకి ఫీ రిసిప్ట్ రాలేదని చెప్పి. మీకు ఇక్కడ లాగిన్ అయ్యి చూసినట్లయితే ఇక్కడ పెయిడ్ అని కనబడితే కనుక మీ ఫీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా అయిందని అర్థం అన్నమాట. సో ఈ విధంగా మీరు ఫీ పేమెంట్ అయిందా లేదా సక్సెస్ఫుల్గా చెక్ చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ అండ్ డౌన్లోడ్ ఓటీపీఆర్ ఫామ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఇంకా దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ అనేవి కూడా జనరల్ క్వరీ అని చెప్పి ఇక్కడ మనకి 5 మొబైల్ నెంబర్స్, టెక్నికల్ క్వరీస్కి 3 మొబైల్ నెంబర్స్కి ఇచ్చారు. ఈ మొబైల్ నెంబర్ కాల్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే మీకు ఏదైనా క్వరీస్ ఉంటే కూడా ఇక్కడ సబ్మిట్ యువర్ క్వరీ దగ్గరికి వెళ్ళి మీ యొక్క క్వరీని కూడా సబ్మిట్ చేయొచ్చు. అలాగే మనకి ఇంకొకటి ఏంటంటే ఎంతమంది ఇప్పటిదాకా అప్లై చేశారన్న ఇన్ఫర్మేషన్ కూడా మనకి వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చూసుకుంటే 30th జూలై, ఈరోజు చూసుకుంటే మనకి హాఫ్ డే అయింది కదా, ఆఫ్టర్నూన్ టైంకి 14,000కి పైగా మనకి ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మొత్తం క్యుములేటివ్ అంటే ఇప్పటిదాకా స్టార్టింగ్ ఆన్లైన్ నుండి చూసుకుంటే ఇప్పటిదాకా 2,45,000 పైగా మనకి ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. కేటగిరీ వైజ్గా చూసుకుంటే మనకి కేటగిరీ 1లో మనకి టోటల్గా ఈరోజు ఎంతమంది అనేది మనకు వదిలేస్తే టోటల్గా క్యుములేటివ్ ఇప్పటిదాకా చూసుకుంటే దాదాపుగా 150,000 అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అవ్వడం జరిగింది. అలాగే కేటగిరీ 2A లో మనకి 17,000 పైగా, కేటగిరీ 2B లో అప్రాక్సిమేట్గా 30,000 పైగా మనకి క్యుములేటివ్గా అంటే టోటల్గా మనకి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అవ్వడం జరిగింది. అలాగే కేటగిరీ 3లో 63,000 పైగా మనకి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయినాయి. సో ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఏ కేటగిరీలో ఎంతమంది అప్లై చేశారన్నది మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ నుండి తెలుసుకోవచ్చు. ఓకే, సో ఈ వీడియోలో ఇదే ఇన్ఫర్మేషన్ అనేది, ఎంతమంది అప్లై చేశారు, అలాగే మనకి అప్లికేషన్ సక్సెస్ అయిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలనేది మీరు తెలుసుకున్నారు కదా. మీకు ఇంకా వీడియోస్ అనేవి కూడా చాలా చేశాను, ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియోస్ కూడా చూసి మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, మీకు ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి ఏపీ సచివాలయానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. ఓకే, వీడియోస్ అనేవి మరిన్ని మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.